మేము ఉద్యమం కోసం తెలంగాణ కోసమే పోరాటం చేశాము స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కోసం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి యొక్క లక్ష్యం కోసం మనం పోరాటం చేసినటువంటి నాయకులు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాల తెలంగాణ ప్రజలకు గాని ఈ రోజు ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒక భరోసాని ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా కనీసం ప్రజలకు విశ్వాసం భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గల్లీలో పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ సొంత రాష్ట్రంలో యూపీ వాళ్ళు నేతృత్వం వహించినటువంటి యూపీలోనే ఈ రోజు కేవలం 2 సీట్లకి పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోతూ ఈ రోజు దేశంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలంతా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు ఉన్నటువంటి విశ్వాసంతో ముందుకు పోయి భారతీయ జనతా పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు మద్దతు పలుకుతా ఉంటే అది చూసి ఓర్చుకోలేనటువంటి వీళ్ళు మొన్న జరిగినటువంటి ప్రెసిడెంట్ గారి ఎలక్షన్లలో మనం చూసాం టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కావా మనం అక్కడనే చెప్పాలి ఒక గిరిజన ఆదివాసీ మహిళ ఒక గిరిజన ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే దాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి వీళ్ళంతా కూడా ఏకమై ఆమెను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేసిండు ఆమెను ఓడించాలనే ద్రౌపది ముర్ము గారిని ఓడించాలనే ప్రయత్నం చేసిండు ఈ రోజు గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కైపోయి గిరిజనులకు రిజర్వేషన్ ఇయ్యే సరికదా నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ఒక ఆదివాసీ గిరిజన మహిళను ఈ దేశమే గౌరవించే విధంగా గర్వించే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని ఎట్లా ఓడియాలంటటువంటి ఒక ఆలోచనతో వీళ్ళంతా ఏకమైనటువంటి వీళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించేటటువంటి స్థాయి లేదు వీళ్ళకు హక్కు లేదు వీళ్ళకని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు దయచేసి వారు కూడా భాష మార్చుకుంటే మంచిది ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్నారు ఇవాళ పిసిసి అధ్యక్షుని హోదాలో ఒక అధ్యక్షుని హోదాలో ఒక డిగ్నిటీతో మాట్లాడాలి ఏ విమర్శ చేసినా ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి విమర్శ అంతేగాని అడ్డ ఓడు మా భాషలో అవమానపరిచే విధంగా ఎదుటి వాళ్ళంతా ఏదో దొంగలు నేను మాత్రం చాలా నీతిమంతున్నటటువంటి విధంగా గురువిందకి గురువిందలాగానే ఉంటుంది గురువింద సామెత చెప్పినట్టుగానే ఉంటుంది అసలు ఏమీ భాష ఏం మాటలు అరే మీకు ఎందుకయ్య అంత అక్కసు కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రోజు రోజుకు పార్టీ యొక్క పరిస్థితి దిగజారుతుంటే చూసి మీరు అసహనానికి లోనై కేసీఆర్ అయితే ఏ విధంగా అసహనానికి లోనై ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడో అదే విధంగా మీరు కూడా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు మీ భాషను చూస్తే అర్థమవుతా ఉంది తెలంగాణ రాష్ట్రమట పార్లమెంటులోనట నరేంద్ర మోడీ గారిని అవమానించిండట మళ్ళీ ఒక బద్నామి ఇదొకటి అరే ఎన్ని చెప్తారయ్యా మీరు ఇట్లా అబద్ధాలు ఎన్నిసార్లు ఈ మోసాలు చెప్తారు ఇట్లా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రము వద్దన్నారా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు చేశారని ప్రశ్నించిన ఎవరినన్నా మీరు చేసినటువంటి తీరును వారు ప్రశ్నించిండ్రు చాలా చక్కగా చేస్తుంటి మీ రెండు రాష్ట్రాల మధ్యలో ఎలాంటి వివాదం లేకుండా పరిష్కరించగలటటువంటి అవకాశం ఉండే ఆ విధంగా పరిష్కరించాల్సింది పోయి ఆ యొక్క విభజన అనేది వారు చేసినటువంటి తీరును తప్పుబట్టింది కానీ వారు రాష్ట్రం ఎందుకు ఇచ్చిండ్రు తెలంగాణ ఇవ్వడం తప్పు అనేటటువంటి మాట మాట్లాడలేదు దయచేసి తప్పుదారి పట్టి వద్దండి
దానికి అబద్ధాలు కథలల్లి దాని నుంచి లబ్ధి పొందాలనేటటువంటి దురాశ పడకండి. వారు చాలా స్పష్టంగా చెప్పిండు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు గాని, జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటు చేసినప్పుడు గాని, మరి యూపీ నుంచి ఉత్తరాఖండ్ విభజించినప్పుడు గాని చాలా స్మూత్ గా అవన్నీ కూడా చేయబడినాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అడుగడుగున ఈరోజు పూర్తి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పైన ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల లోపల బలంగా నాటుకుపోతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా బట్టగాల్చి మీదేయాలే బద్నాం చేయాలే అనేటటువంటి మీ ఇద్దరి యొక్క నాటకాలు మీ డ్రామాలు తెలంగాణ ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలనే మీరు కాపాడుకోలేకపోయినరు, మీరు కాపాడుకోలేక మీరు కాపాడుకోలేకపోవడం అంటే అది మీ యొక్క చేతకాంతనం. మీరు ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాం ఇంకా ఈరోజు మనం ఏమి చేయలేమంటటువంటి ఒక ప్రజలకు సేవ చేయలేము, దేశానికి సేవ చేయలేము. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రానికి సేవ చేసేటటువంటి అవకాశం రావాలి మాకు. వారి నాయకత్వంలో ఈ దేశానికి సేవ చేసేటటువంటి అవకాశం రావాలి రావాలి మాకని భారతీయ జనతా పార్టీ వైపు నాయకులు చూస్తుంటే మీకొచ్చిన కష్టమేమి? మీరు చేర్చుకుంటేనేమో తప్పులేదు, మీరు చేర్చుకోవచ్చు. వేరే పార్టీల వాళ్ళు ఎవరైనా మీ పార్టీలోకి వచ్చి చేర్చుకుంటే మీరు తప్పులేదు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎవరు చేర్చుకోవద్దు. మీరు మహారాష్ట్రలో ఏం చేసిండు? మీరు అనైతికమైనటువంటి అలయన్స్ని అక్కడ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేపించింది భారతీయ జనతా పార్టీ శివసేనని విడదీసి రెండు కలిసి పోటీ చేసి ఎలక్షన్ల ముందు తర్వాత మీరు చేసే రాజకీయం ఏంది? అసలు మీకు మాట్లాడేటువంటి అర్హత కానీ హక్కు కానీ స్థాయి కానీ మీకు ఉన్నాయా? మిస్టర్ క్లీన్ లాగా మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకము, ఎలాంటి తప్పులు చేయలేదు, తెల్ల బట్ట మచ్చలేని బట్ట అనేటటువంటి విధంగా మాట్లాడితే ఎట్లా? మచ్చలేని కాగితం తెల్ల వైట్ పేపర్ మీద చిన్న మచ్చవు లేనటువంటి చచ్చలేనటువంటి నాయకులుగా పార్టీగా మాట్లాడితే సరైంది కాదు. ఇతరులను కించపరిచే ముందు, అవమానం చేసే ముందు మన గురించి మనమేందని తెలుసుకుంటే కూడా బాగుంటుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మునుగోడులో మనం చూసినాం, హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, చాలా పెద్ద హైప్ వచ్చేసింది, ఇంకా తెలంగాణ అదైపోయింది అదైపోయింది అని చెప్పి ప్రచారం చేసినారు అందరూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, పెద్ద ఎత్తున ఎంతో పెద్ద ఎత్తున చేసుకున్నారు, వాళ్ళకి వాళ్ళు హైప్ ఇచ్చుకున్నారు. బట్ జరిగిందేమి? ఇప్పుడు కూడా అదే బాధ ఉంది వాళ్ళకు. అక్కడ మళ్ళా డిపాజిట్ పెట్టే పరిస్థితి ఉండదేమో అనే భయంతోనే ఇంతగానం విరుచుకుపడుతున్నారు. ఇంతగానం భారతీయ జనతా పార్టీ పైన, మరి రాజగోపాల్ రెడ్డి గారి పైన ఇంతగానం విరుచుకుపడడానికి కారణం వాళ్ళ అసహనం, వాళ్ళ అశక్తత, కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల కోల్పోతున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా వాళ్ళని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి మాట్లాడే ముందు ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించే ముందు, ఎందుకంటే ఒక వేలు చూపిస్తే నాలుగు వేలు మన వైపు చూపిస్తే అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మర్చిపోయి మాట్లాడితే దానికి ఏముంటుంది పొలిటికల్గా? మీరొకరంటే అవతల వాళ్ళు మీ యొక్క లోపాలని పదాన్ని చూపిస్తారు. ఇది మంచి సాంప్రదాయం కాదు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాదు దేశంలో బలహీనమైపోయింది, రాష్ట్రంలో బలహీనమైపోయింది. ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు, టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్ అనేటువంటి ఒక భావం ఈరోజు ప్రజల లోపల వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేటటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల లోపల కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ విశ్వాసంతోనే ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు తమ నోరుని కొంచెం భద్రంగా పెట్టుకుంటే బాగుంటుంది. దయచేసి అనరాని మాటలు మాట్లాడి మరి ఇంకొకటి కూడా అనిపించేటటువంటి పరిస్థితి కల్పించొద్దని చెప్పి మీ సందర్భంగా నేను కోరుతున్నాను.